నమస్తే అండి, మాది జున్నూరు సుబ్బారెడ్డి కాలనీ, జున్నూరు గ్రామం. మా ఇంట్లో ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని 3 డేస్ క్రితం కలెక్టర్ ఆఫీస్ నుంచి, అదే విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. మాకు 3 రోజుల క్రితం నైట్ ఫోన్ చేసి మీకు పాజిటివ్ వచ్చింది, బయలుదేరాలని అని చెప్పారు. ఓకే, పాజిటివ్ అనే వచ్చింది, బయలుదేరి వచ్చాం. కానీ ఈరోజు పాజిటివ్ అని మెసేజ్ వచ్చింది విజయవాడ ల్యాబ్ నుంచి. ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్ ఏమని వచ్చింది, శాంపుల్ టైము శాంపుల్ డేటు 24, ఓకే డన్, బాగానే ఉంది. కానీ డేట్ ఆఫ్ టెస్టింగ్ టైం అనే టెస్టింగ్ డేట్ అనేది ఉంది కదా, 3 డేస్ బ్యాక్ మమ్మల్ని తరలించారు. కానీ ఈరోజు టెస్టింగ్ చేసినట్టు ల్యాబ్ నుంచి ఈరోజు రిపోర్ట్ ఇచ్చారు. అంటే 3 రోజుల క్రితం కన్ఫర్మ్ చేశారు, ఈరోజు కన్ఫర్మ్ చేశారు, మాకు అర్థం కావట్లా. మరి ఈ రోజు నుంచి కౌంట్ అవుద్దా ఏంటి, అసలు మాకు నిజంగా కరోనా ఉందా లేదా, నెగిటివా పాజిటివా, దీంట్లో మతలబ్ ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం, ఇక్కడ ఏది కూడా సరిగా లేదు. మమ్మల్ని భీమవరం క్వారంటైన్కి తరలించారు, ఒక టెస్ట్ అనేది కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. ఒక ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు తప్ప, మాకు ఆల్రెడీ టెస్ట్ చేసి 20 రోజులు అయింది ఇప్పటికి. మరి దీని మీద మాకు చాలా అసంతృప్తిగా ఉంది, అసలు నిజంగా కరోనా ఉందా లేదా, మేమైతే ఫర్దర్గా ఏదన్నా చేసుకోవడానికి ఉందా లేదా ఏంటనేది మాకు క్లారిటీ లేదు.